హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో హైపర్ పిగ్మెంటేషన్ ఆరు మంగు మచ్చల గురించి తెలుసుకున్నాము హైపర్ పిగ్మెంటేషన్ అంటే స్కిన్ పైన మెలనిన్ అనే పిగ్మెంటు ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి ప్యాచెస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఇది ఆల్ స్కిన్ టైప్స్లోగా చూడవచ్చు హైపర్ పిగ్మెంటేషన్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి వీటిలో ఏడ్జ్ వల్ల వచ్చే మచ్చలు వీటిని ఏడ్ స్పాట్స్ లేదా లివర్ స్పార్ట్స్ అని కూడా అంటారు ఇంకా పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషను అంటే బౌన్స్ వల్ల కానీ లేదంటే ఏదన్నా యాక్ని పింపుల్ వచ్చిన తర్వాత కానీ లేదంటే ఏదన్నా ఇంజరీ అయినప్పుడు కానీ ఆ ప్లేస్లో నల్లగా మచ్చలాగా అవుతూ ఉంటుంది ఇదే కాకుండా ముఖ్యంగా అదర్ టైప్ ఏమంటే మెలాస్మా మెలాస్మా అంటే బ్రౌన్ కలర్ ప్యాచెస్ ఫేస్ పైన బటర్ఫ్లై లాగా మిక్స్ పైన సిమెట్రికల్గా వస్తూ ఉంటుంది దీన్ని మంగు అని కూడా అంటారు సో ఈ మంగు స్పెసిఫిక్గా దేనివల్ల వస్తుంది అనేది ఇంతవరకు కనుక్కోలేదు కాకపోతే ఇది ఉమెన్లో అంటే మగవారి కంటే ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అది ఉమెన్లో కూడా డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి అంటే వైట్గా ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకంటే డార్క్ స్కిన్ ఉండే వాళ్ళు ఎక్కువగా కనబడుతుంటుంది దీనికి రీజన్స్ అయితే ఫ్యామిలీ హిస్టరీ ముందు ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కానీ లేదంటే మెయిన్ రీజను సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎండలో ఎక్కువగా గడపడం వలన ఇంకా ప్రెగ్నెన్సీ బర్త్ కంట్రోల్ పీల్స్ వాడే వాళ్ళు ఇలా వస్తూ ఉంటుంది ఇది దాని అంటే కర్రీ కూడా తగ్గిపోతుంది సో ఇది ప్రాబ్లం ఏముండదు దీనివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఏముండదు కాకపోతే స్కిన్ కాస్మెటిక్ పరంగా కొంచెం డిప్రెషన్కి గ్లోన్ అవుతూ ఉంటారు కాబట్టి దీని ట్రీట్మెంట్ నేచురల్గా ఎలా తగ్గించుకోవచ్చు ఇంకా డాక్టర్ని ఎప్పుడు విజిట్ చేయాలి వీటి గురించి తెలుసుకుందాము మన కిచెన్లో ఉండే వెనుగర్ని ఉపయోగించి మనము హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవచ్చు వెనుగర్లో అసిటిక్ యాసిడ్ ఉంటుంది దీన్ని మనము మచ్చల పైన అప్లై చేసినట్లయితే ఇది కెమికల్ పీల్ లాగా వర్క్ చేసి ఆ నల్లటి మచ్చలంతా కూడా రిమూవ్ చేస్తుంది దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే మనము ముందుగా ఒక స్పూన్ వెనిగరు దీనికి సమపాలల్లో వాటర్ని మిక్స్ చేసుకోవాలి దీన్ని కటన్ ప్యాట్తో తీసుకొని మనకి ఎక్కడైతే మచ్చలు ఉంటాయో వాటిపైన అప్లై చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకొని తర్వాత వామ్ వాటర్తో వాష్ చేసుకునే ఇలా డైలీ టూ టైమ్స్ అప్లై చేసుకుంటూ ఉండాలి ఇవే కాకుండా ఇంకా అలోవీరా కానీ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ కానీ రెడ్ ఆనియన్ అంటే ఆనియన్ జ్యూసు పొటాటో రసము పపాయ జ్యూసు వీటన్నిటినీ కూడా ఉపయోగించవచ్చు వీటన్నిటినీ కూడా మనము టాపికల్గా అంటే స్కిన్ మీద ఎక్కడైతే మచ్చలు ఉంటాయో అక్కడ అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వలన పూర్తిగా కాకపోయినా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా డాక్టర్ని ఎప్పుడు విజిట్ చేయాలి ఈ హైపర్ పిగ్మెంటేస్ను ఏదన్నా హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల లేదా అదర్ రీజన్స్ వల్ల వచ్చిందా అనేది డయాగ్నోస్ చేయడం కోసం మనము డాక్టర్ని విజిట్ చేయొచ్చు ఇంకా డాక్టర్ని కలిసినప్పుడు వాళ్ళు కెమికల్ పరంగా అయితే ఇలా యాసిడ్స్ ఉండేటివి లాక్టిక్ యాసిడ్ శాల్సిలిక్ యాసిడ్ ఇలాంటి యాసిడ్స్ ఉండే క్రీమ్స్ని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఇంకా అదర్ ట్రీట్మెంట్స్ కూడా క్రయోథెరపీ ఇంకా లేజరు ఇలాంటివి డిపెండ్ ఆన్ కండిషన్ బట్టి డెర్మటాలజిస్టులు మనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు